సో నెక్స్ట్ కషాయాల గురించి కొంచెం మాట్లాడ సో కషాయం ఎలా చేసుకునేదని ఫస్ట్ చాలా మందికి పెద్ద డౌట్ దాన్ని పిసికి పిండి మొత్తం మిక్సీలో వేసి జ్యూస్ చేసి ఇలా అలా చేసి కషాయం చేసుకుంటున్నారు అవన్నీ చేసే అవసరం లేదు పెద్ద ఆకులైతే 2 టు 3 లీవ్స్ చాలు చిన్న ఆకులైతే హాఫ్ యువర్ ఫిస్ట్ ఫుల్ కొత్తిమీరను అలాంటివైతే సాదాపాకైతే మీ పిడికిడు సగం పిడికిడంతా ఆకులు బాగా కడిగి రెడీ చేసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు బాయిలింగ్ కి పెట్టండి బబుల్స్ వచ్చిన వెంటనే కడిగిన ఆకుల్ని దాంట్లో వేసి సిమ్ చేసేయండి సిమ్ చేసినప్పుడు ఇట్ కంటిన్యూస్ టు బబుల్ ఫర్ 3 మినిట్స్ అలా వదిలేయండి తర్వాత ఆఫ్ చేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉండియండి తర్వాత ఫిల్టర్ చేసుకొని చేదున్న కషాయాలకి అవసరం ఉంటే బెల్లం వేసుకొని తీసుకోండి అన్ని కషాయాలకి అవసరం ఉండదు అలాగే చాలా టేస్టీగా ఉండే కషాయాలు చాలా ఉన్నాయి దాన్ని తాగండి ఎప్పుడు ఐడియల్ గా తాగాలి మీ స్టమక్ ఎంప్టీగా ఉన్నప్పుడు తాగితే అబ్సార్ప్షన్ మాక్సిమం ఎక్స్టెంట్ ఉంటుంది బెనిఫిట్స్ మాక్సిమం ఎక్స్టెంట్ కి దొరుకుతుంది ఫ్రెష్ లీవ్స్ ఆర్ బెస్ట్ టు బి యూజ్డ్ మీరు డ్రై పౌడర్స్ అన్ని వాడితే ఎఫెక్ట్ 50% కి తగ్గిపోతుంది సో బెస్ట్ టు యూజ్ ఫ్రెష్ లీవ్స్ సో ఐడెంటిఫికేషన్ ఎలా మన చుట్టూ ఉండే పదార్థాలనే ఇప్పుడు ఏది మంచిది అని గుర్తు చేసుకునేదానికి మాకు కావట్లేదు సో అందుకే ఇక్కడికి వచ్చారు సర్ విల్ బి షోయింగ్ యూ ఏ ప్లాంట్ ఏది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి దేనికి మంచిది అని సర్ చెప్తారు సో కషాయం రూపంలో ఎందుకు తీసుకోవాలి అనేది దానికి 2 ఆన్సర్స్ ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ చూసాము మన దేహం 70% వాటర్ సో వాటర్లో డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్ మన దేహానికి అబ్జార్ప్షన్ అండ్ ఎఫెక్ట్ తొందరగా జరుగుతుంది రాదర్ దెన్ ద సాలిడ్ సబ్స్టెన్స్ సో నీళ్ళ ద్వారా తీసుకున్నప్పుడు పదార్థాలు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ థింగ్ మేము ఎటో తప్పు జరిగి వేరే ఆకుని వాడేసామనుకోండి అది విషం ఉన్న ఆకు అయింది అనుకోండి మోస్ట్ పాయిజన్స్ ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్ దే ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ చెడ్డ పదార్థాలు కొవ్వులో కరుగుతాయి నీళ్ళలో కరిగేది చాలా తక్కువ సో మీరు అప్పితప్పి ఏదో రాంగ్ ఆకుని వాడేశారు కషాయంలో సో నీళ్ళ ద్వారా తీసుకున్నప్పుడు దాన్ని ఎఫెక్ట్ మినిమంగా ఉంటుంది మీకు అంత హార్మ్ జరగదు సో ఇది ద యూజ్ ఆఫ్ కషాయం ఎందుకు తీసుకోండి అలాగే ఆకులు తినకండి అని ఎందుకు చెప్తున్నామని అండ్ ఆల్సో సార్ చెప్పారు నిన్న గోంగూర మునగ లాంటివి హీట్ చేస్తాయని మీరు అట్టే ఆకు తినేదానికంటే కషాయం రూపంలో తీసుకున్నప్పుడు ఆకును పడేస్తున్నాం ఓన్లీ ఆ నీళ్ళు భాగాన్ని మాత్రమే తీసుకుంటున్నాం ఆ ఎఫెక్ట్ చాలా మినిమైజ్ అవుతుంది సో యూజువలీ ఒకే కషాయం 21 డేస్ వాడండి అని చెప్పము వారం వారం మార్చుకొని వాడండి సో ఈ ఎఫెక్ట్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయని చెప్తాం సో కషాయాల గురించి మాట్లాడినప్పుడు ఒక స్పెషల్ 7 కషాయాలు ఇమ్యూనిటీ సిరీస్ గురించి మాట్లాడాలి సో చిన్న పిల్లలకి మాకి కూడా బయటకు వెళ్ళిన వెంటనే ఎవరైనా తుమ్మితే పక్క వాళ్ళకి జ్వరం ఉంటే మాకు వచ్చేస్తుంది చిన్న పిల్లల్ని స్కూల్కి పంపించేదానికే భయము క్లాస్లో ఎవరికున్నా మా పాపకు వచ్చేస్తుంది అని చాలామంది చెప్తారు సో దీస్ 7 కషాయంస్ చేస్తూ ఉంటే మీరు యూ విల్ బీ ఏబుల్ టు ఫేస్ ఆల్ మీరు డెంగ్యూ ఉన్న చోటుకి వెళ్ళి వచ్చినా ఎవరో దగ్గు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి వచ్చినా మీకు ఎంత ఇమ్యూనిటీ ఉందంటే నాకు దాని గురించి టెన్షన్ లేదు అని చెప్పచ్చు సో ఇదేమంటే గరిక తులసి తిప్పతీగ కానుగ వేప బిల్వ ఫస్ట్ వస్తుంది మారేడు ఆర్ బిల్వ కానుగ వేప రాగి చిన్న గడ్డి నుంచి బిగ్గెస్ట్ ట్రీ సో బెస్ట్ టు బి యూజ్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ దొరికితే మంచిది ఒక్కొక్క వారం
పడిగట్న ఒక్కొక్క కషాయం వాడండి. అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, అప్పుడే డెంగ్యూ అవుట్ బ్రేక్ వచ్చేసింది, చికెన్ గున్యా మన హైదరాబాద్లో పెరుగుతుంది చాలా ఉందంటే తొందరగా ఈ సిరీస్ 3-3 డేస్లో ఫినిష్ చేసుకోవచ్చు. బట్ ఐడియలీ 1-1 వీక్ ఈచ్ ఆన్ ఎంప్టీ స్టమక్. ఇది కాకుండా ఒక్కొక్క రోగం పట్టి కషాయాలు ఉన్నాయి, అది మీ బుక్లో అమృతాహారం బుక్ ఇచ్చారు, దాంట్లో ఆ మొత్తం టేబుల్ ఉంది, దాన్ని వాడండి. సో మల్టిపుల్ రోగాలు ఉండే వాళ్ళకి కన్ఫ్యూజన్, ఏది వాడాలి, నేను ఇది వాడి అది వాడి అన్నీ వాడేదా అని. ఏ కండిషన్ మీకు సీరియస్గా ఉందో, మీకు ఎక్కువ తొందర ఇస్తుందో, దాన్ని ఫస్ట్ 3 మంత్స్ కంటిన్యూస్గా అదే వాడండి. ఒక 3-4 టైమ్స్ అవే రిపీట్ అయినప్పుడు మీకు దాన్ని మ్యాక్సిమం బెనిఫిట్స్ దొరుకుతాయి. సో ఫస్ట్ ఒక వారం ఇది వాడి, ఇంకో వారం అది వాడి, ఇంకో వారం అలా 8-9 కషాయన్స్ అంటే మీరు ఆ ఫస్ట్ వాడింది రిపీట్ అయ్యేది మళ్ళీ ఎప్పుడో 4-5 మంత్స్ తర్వాత అంటే దానిది ఫుల్ ఎఫెక్ట్ దొరకదు. సో సెలెక్ట్ 3 ఆర్ 4 మీకు అవైలబుల్ ఉండేది, లిస్ట్ 7-8 ఇచ్చిండచ్చు ఎందుకంటే అందరికీ అన్నీ దొరకవని. సో సెలెక్ట్ 3 ఆర్ 4 మీకు దొరికినవి దాన్ని 3-4 సైకిల్స్ రిపీట్ చేయండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ కషాయాలకి యూ కెన్ షిఫ్ట్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఏది సివియర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని వాడండి ఆకషాయాలు. 90% ఆకషాయాలతో మీ ఇంకో ప్రాబ్లం కూడా తగ్గుతూ వస్తుంది, బట్ దానికి స్పెసిఫిక్ మీరు నెక్స్ట్ 3 మంత్స్లో చేసుకోవచ్చు. ఏ రోగము లేదన్న వాళ్ళు కూడా కషాయాలని వాడచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ డూయింగ్ దట్. మీకు ఇష్టం వచ్చింది ఒక్కటే కషాయం వాడకండి, అట్లీస్ట్ 10-12 కషాయాలని సైకిల్గా వాడుతుంటే మీకు అన్ని రీతి బెనిఫిట్స్ దొరుకుతాయి. 1-1 వీక్ ఒక్కొక్కటి. సో ఇప్పుడు మీకు సపోజ్ ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది ఎగ్జాంపుల్, లేకుంటే హార్ట్ ప్రాబ్లం ఉందని తీసుకుందాం. సో హార్ట్ ప్రాబ్లం బీపీ వాళ్ళకి బిల్వం వాడండి, రావి ఆకు వాడండి, అలా ఒక 3-4 లిస్ట్ ఉంటాయి. సో ఒక వారం ఒకటి, అలా 3 వీక్స్, 3 కషాయాలు అంటే 3 వీక్స్ ఇంటూ 3 సైకిల్స్. సో 3 ఇంటూ 3 9 వీక్స్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇంకో వేరే కషాయాలకి చేంజ్ కాండి. ఓకే,